హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఈరోజు కువైట్లోని కూరగాయలను అరబిక్లో ఏమని పిలుస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీకు అన్ని కూరగాయల పేర్లు మీరు తెలుసుకుంటారు. అలాగే వీడియోను షేర్ చేయండి, మర్చిపోకుండా అందరూ కూడా లైక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేశారంటే యూట్యూబ్ ఇంకా 10 మందికి రికమెండ్ చేస్తుంది. ఈ వీడియోని ఇంకా కొందరు తెలుసుకుంటారు. కువైట్ కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. డ్రైవర్లకు, ఇంట్లో పనిచేసే ఆడవాళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా కూరగాయల పేర్లు అనేవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూశారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. టమోటాను అరబ్బీలో తమాత్ అని పిలుస్తారు. వంకాయను అరబ్బీలో బెదిజాన్ సగీర్ అని పిలుస్తారు. ఇంకో రకం వంకాయలను బెదిజాన్ అని పిలుస్తారు. పచ్చిమిర్చిని అరబ్బీలో ఫిల్ఫిల్ హార్ అని పిలుస్తారు, కారంగా ఉండే మిరపకాయలను. రెడ్ చిల్లీ అంటే ఫిల్ఫిల్ అహ్మర్, ఎర్రగా ఉండే మిరపకాయలను. గ్రీన్ చిల్లీ ఫిల్ఫిల్ అక్తర్ అని పిలుస్తారు. క్యాప్సికం నుంచి ఫిల్ఫిల్ బర్ద్ అని పిలుస్తారు, క్యాప్సికంను. సొరకాయను గీర్ అని పిలుస్తారు, గీర్. క్యాబేజీని క్రీమ్ లహానా అని రెండు పేర్లుగా పిలుస్తారు. కాలీఫ్లవర్ను జహ్రా అని పిలుస్తారు, జహ్రా. ముల్లంగి గడ్డను వచ్చి ఫిజిల్ అబియత్ అని పిలుస్తారు. క్యారెట్ను వచ్చి జిజర్ అని పిలుస్తారు, జిజర్. బీట్రూట్ను వచ్చి షమందర్ అని పిలుస్తారు, షమందర్. బంగాళదుంపను బతాతస్ అని పిలుస్తారు. గుమ్మడికాయను ఘారా అని పిలుస్తారు, ఘారా. బెండకాయలను బామ్యా అని పిలుస్తారు. బీన్స్ కాయలను వచ్చి బెజిల్లా అని పిలుస్తారు, బెజిల్లా. నిమ్మకాయలను లెమూన్ అని పిలుస్తారు. అల్లంను వచ్చి జింజబీల్, జింజబిల్ అని పిలుస్తారు, జింజబిల్. వెల్లుల్లి తూమ్ అని పిలుస్తారు, తెల్లగడ్డలను. ఉల్లిపాయలను బుసల్ అని పిలుస్తారు, ఎర్రగడ్డలను వచ్చి బసల్ అని పిలుస్తారు. నేతిబీర వచ్చి కూసా అని పిలుస్తారు. కీరకాయలను కియార్ అని పిలుస్తారు, కియార్. పుదీనాను నానా అని పిలుస్తారు. కొత్తిమీరను వచ్చి కిసబర అక్తర్ అని పిలుస్తారు, కిసబర. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింటే మాత్రం కామెంట్ సెక్షన్లో వీడియో ఎలా ఉండేది కామెంట్ చేయండి. అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.